చరణాల్లో కూడా అద్దానికే కన్ను కుట్టేలా అందాల ఆనందం అవుతున్న బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, అందాల మళ్ళీ ఆ వెన్నెలే వెన్ను తట్టేలా లోకానికి కాంతినిస్తున్న అది. అప్పుడు యాక్చువల్ గా నాకు బాగా గుర్తు ఏంటంటే వివేకాత్రేయ నాకు మీ లిరిక్స్ చదువుతున్నాడు, లిరిక్స్ చదువుతూ చూడు ఎంత బాగా రాశారు ఎంత బాగా రాశారు అని చెప్పి ప్రతి లిరిక్ కి అంటే పాట మొత్తం చదివేశాడు, ప్రతి లైన్ కి ఆపి ఇలా ప్రతి లైన్ కి ఎగ్జైట్ అయ్యి అబ్బా ఎంత బాగా రాశారు అని చెప్పి ఆ సుఖీ సుఖాన జీవితం గతాల డైరీ కదులుతుంటే నేను చాలా ఎంజాయ్ చేశా ప్రతిది. దీంతో పాటు ఆ ప్రోమో సాంగ్ రెండు ఒకేసారి మేము జస్ట్ చదువుతూ గతాల డైరీ కదలడం ఏంటి అది అంత బాగా ఎంజాయ్ చేశాను. అది ఆయన ఆయనకే చెందింది అది గతాల డైరీ. మనం సరదాగా మాట్లాడుకున్నాం అలా చెప్పదు, జరిగింది జరిగింది గురూజీ జరిగింది అని నేనేం చెప్తాను అంటే రెండు విషయాలు మర్చిపోక ముందు కూర్చోండి. ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ ఇప్పుడు ఎవరు మన వాళ్ళు మనం ఇంటర్వ్యూ కండక్ట్ చేసి దిలీప్ ఇంకెవరు వాళ్ళకి ఒక చిన్న దిలీపేనా శాండిల్యా పృథ్వీకి ఒక క్వశ్చన్ ఉంటుంది తర్వాత గుర్చేయండి దాని. అది కాకుండా నేనేం చెప్తున్నానంటే ఫర్గెట్ అబౌట్ ఏమంటాం దీన్ని అనాలిసిస్ చేసి మాట్లాడుకోవటం ఒక పద్ధతిను, అదర్వైజ్ ఆల్సో నేనేమంటానంటే ఇంత ఇప్పుడు నువ్వు వెనకాల అలా అనుకున్నాను ఇలా అనుకున్నాను ఇక్కడ నుంచి బ్యాంగ్ అవుతుంది చిన్నవాడు పెద్దవాడు అవుతాడు ఇంత సో మచ్ ఆఫ్ గ్రామర్ ఇన్సైడ్ విచ్ యూ కెనాట్ టెల్ ఎవ్రీవన్, బట్ చేసేటప్పుడు నీకు ఒక ఆలోచన ఉంది ఒక ఊరికే చేయలేదు అది అర్థమవుతుందా, అంటే వీఆర్ సో మచ్ ఇన్ టు ఇట్ దాన్ని అంత డిజైన్ చేసాం అంతగా దాన్ని క్రాఫ్ట్ చేసాం దాన్ని అంతగా కన్స్ట్రక్ట్ చేసాం విత్ అన్ ఐడియా కదా. ఇంత సిన్సియర్ ఎఫర్ట్ ఉన్నప్పుడు డెఫినెట్ గా అవుతున్న వాడు కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు కానీ అదే స్థాయిలో వాడు కూడా అనుభూతి చెందుతాడు అర్థమవుతుందా. సో అది 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 సో మనం చేయగలిగిన అతి గొప్ప పని ఏంటంటే స్కిన్ ఆఫ్ ది క్యారెక్టర్లోకి వెళ్ళిపోవడం, డైరెక్టర్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మఠం వేసుకుని కూర్చుని సిన్సియర్ గా బాల్ మన కోర్టులో ఉన్నంత వరకు కరెక్ట్ గా ఆడి వదిలిపెడితే డెఫినెట్ గా దాని పైన చేసుకెళ్తుంది. సో ఇప్పుడు ఇప్పుడు ఈ పాట ఏం కాదు, ఇప్పుడు నేను ఐ వాస్ లిసనింగ్ టు ది డిస్కషన్ అన్ని పాటలు కూడా అలాంటి ఒక ప్రయత్నం ప్రతి పాటలో జరిగింది దానికి అందరూ కూడా పాత్రుడు ఎత్తినేమి హసిత్ ఎత్తినేమి వివేక్ సాగర్ ఎత్తినేమి నేను ఎత్తినేమి అందరం కూడా వివేకాత్రి కేంద్ర బిందువుగా అందరం కలిసి ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. ఆయా పాట వచ్చినప్పుడు ఆయా సందర్భం వచ్చినప్పుడు అందరూ కూడా ఈక్వల్ లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్ జరిగింది అందుకనే వాళ్ళ పేలింది అది. ఇప్పుడు ఆడియోలో వచ్చిన పాపులర్ అయిన పాట గురించి మాట్లాడటం ఒకటి, అలా సినిమాలో వచ్చి వెళ్ళిపోయి బిట్ సాంగ్ గురించి కూడా మాట్లాడటం వేరే అర్థమవుతుంది కదా. అంటే దాట్ షోస్ ది లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ది ఫిల్మ్ హాస్ క్రియేటెడ్ ఆన్ పబ్లిక్. డెఫినెట్గా ఇప్పుడు శాండిల్యా పృథ్వీ లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, నాట్ ఎవ్రీవన్ ఈజ్ ఏబుల్ టు అనలైజ్, ఇలాంటి రసికులు కొంతమంది ఉంటారు కానీ ఆ కొంతమందిని కూడా మనం ఆ కొంతమందిని మనం కాపాడుకోవాలి ఫస్ట్. వివేక్ అర్థమవుతుందా? ఆమ్జంత బోల్డ్ మంది ఉంటారు, వాళ్ళకి నచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, నచ్చిన వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు చేయలేని వాళ్ళు ఉంటారు, బట్ వీళ్ళు నచ్చి ఎక్స్ప్రెస్ చేయగలిగిన వాళ్ళు మన దాకా వచ్చి చెప్పగలిగే రీచ్ ఉన్న వాళ్ళు వీళ్ళని కాపాడుకోవాలి మనం వీళ్ళని కాపాడుకోవాలంటే ఎందుకంటే లేదంటే ఏమవుతుంది అన్ని కూడా ఫస్ట్ పాట ఏమంటాం హీరో ఇంట్రడక్షన్, సెకండ్ సాంగ్ హీరోయిన్ టీజింగ్, మూడో పాట హీరోయిన్ యాక్సెప్టెన్స్, ఒక లవ్ మాంటేజ్, ఫోర్త్ సాంగ్ బ్యాంకాక్ బీచ్ లో ఉంటుంది, ఐదో సాంగ్ ఐటమ్ కానీ ఫ్యామిలీ సాంగ్ ఉంటుంది, ఆరు సెట్ సాంగ్ ఉంటుంది. అర్థమవుతుందా? ఈ లెక్కలో ఈ మీటర్లో పడి ఎన్నాళ్ళు కొట్లాడతాం? ఎక్కడో మార్పు జరగాలి అంటే మార్పు రెండు వైపులా ఉండాలి, ఒకవైపు మనం రెడీగా ఉంటాం ఏ పని చేయడానికి. డోంట్ టేక్ మీ రాంగ్, డిస్కషన్ వేరే వైపు తీసుకెళ్తున్నాను అనుకో, ఈ పాట డిస్కషన్ గురించి మనం మంచి విషయాలు గుర్తు చేసుకోవాలి. సో ప్రేక్షకుల్లో లిజనర్స్ లో కూడా అభిరుచిని పెంపొందించాలంటే ఆ అభిరుచి కలిగిన వాళ్ళు ఫస్ట్ కాపాడుకోవాలి. అలా కాపాడుకున్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఆర్టికల్ రాశారు, ఆర్టికల్ కనీసం కొంతమంది చదువుంటారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో మన బ్యాచ్ కి అలా నచ్చి అలాంటి రసికుల జాబితాలోకి మరికొంతమంది చేరుంటారు. టైం లైన్ లెక్క ప్రకారం ఒక రోజులో ఓవర్ నైట్ జరిగిపోతుంది కార్యక్రమం అంతా.
ఫర్ ది టైమ్ బీయింగ్ ఆ మంచి అభిరుచి కలిగిన కొంతమందిని అలా మనతో పాటు నిలుపుకోవటము, వాళ్ళ ద్వారా మరికొంతమందిని కూడగట్టుకోవటము, తద్వారా జనాల్లో అభిరుచి యొక్క ఏమంటాం దట్ లెవెల్ ఆఫ్ ఏమంటాం యాక్సెప్టింగ్ గుడ్ లిరిక్స్ గుడ్ మ్యూజిక్ వాటిని పెంపొందించుకోవటం, అప్పుడు మనం ఇంకొంత ధైర్యంగా మరికొంచెం ధైర్యంగా మరిన్ని మంచి పాటలు మరింత సిన్సియర్ గా మనం వర్క్ చేయడానికి అర్థమవుతుందా. తద్వారా సినిమా యొక్క కలరు ఇండస్ట్రీ యొక్క ఏమంటాం ఇప్పుడు అందరూ మన వైపు చూస్తున్నారు రాత్రియ, పాన్ ఇండియా పాన్ ఇండియా అని అందరూ మన వైపు చూస్తున్నారు. మనం ఇక్కడ ట్రాష్ జనరేట్ చేస్తూ ఉంటే ఎలాగా, ఎంత అవమానకరం. అర్థమవుతుందా, కొండ మీద నుంచి కట్రాయి నుంచి ఉంటావా, కొండ మీద నుంచి సూట్ కూడా వేసుకుని నించోవాలి కదా అందరు నన్ను చూడండి ఓహో అని ఫర్ ది బ్యాడ్ ఎగ్జాంపుల్. కొండ మీద నుంచి అందరు మన కొండ మీద చూస్తున్నారు, అందరూ కొండ మీద నుంచున్నాం మనం, మనం సూట్ కూడా వేసుకుంటావుగా కరెక్ట్ గా. అవునవును అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు, ఇలాంటి ఒక విషయాన్ని మొదలు పెట్టినందుకు వాళ్ళిద్దరికి ముందుగా నా అభినందనలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.